హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మురికిగా ఉన్న బౌలు బాగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను ఒక స్పూను అలాగే వెనిగర్ కూడా తీసుకుంటున్నాను ఒక స్పూను చూడండి ఒక నిమ్మకాయ తీసుకున్నాను కొంచెం బేకింగ్ సోడా వెనిగర్ కూడా తీసుకున్నాను ముందుగా ఇప్పుడు నేను వంట కుక్కర్ ప్యాన్ క్లీన్ చేస్తున్నాను పెనకాల సైడ్ మనకి ఇలా ఉంటుంది కదా నల్లగా ఇప్పుడు మనం దీనిపైన బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం నిమ్మరసం చేతిలో పిండుకొని ఇలా రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను నిమ్మరసం పిండుతున్నాను కొంచెం ఒక రెండు స్పూన్ల నిమ్మరసం పిండుతున్నాను ఇలా పిండిన తర్వాత ఒకసారి బాగా రాసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా వెనిగర్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా చాలా బాగా పోతుంది మురికి బోళ్ళకు ఇప్పుడు నేను స్ప్రింగ్ పీస్తోనే రాస్తున్నాను ఇలాగా ఇలా కొంచెం గట్టిగా రాసుకుంటే తొందరగా వదులుతుంది మనకు మురికి అనేది జిడ్డు అనేది పూర్తిగా క్లీన్ అవుతుందని చెప్పలేను కాకపోతే చాలా వరకు క్లీన్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల వారానికి ఒకసారి ఇలా చేసుకోండి బోల్ ఏమైనా మురికిగా ఉంటే బాగా నేనైతే ఎప్పుడు ఇలా బేకింగ్ సోడాతోనే క్లీన్ చేస్తాను చాలా బాగా మురికి తొందరగా పోతుంది ఎక్కువ మనకు పని కూడా కాదు చూడండి ఇలా బాగా గట్టిగా క్రష్ బాగా రాసుకోవాలి చూడండి నల్లగా మురికిపోతుంది కదా మనకు కనిపిస్తుంది కదా ఇలా క్లీన్ చేసుకున్నాను మొత్తం అంతా ఇప్పుడు నేను సోప్తో క్లీన్ చేస్తున్నాను మామూలుగా చూడండి చాలా వరకు క్లీన్ అయింది కదా పూర్తిగా క్లీన్ కాకుండా ఇలా చాలా వరకు క్లీన్ చేసుకోవచ్చు మీకు ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి అలాగే మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి ఇప్పుడు నేను దీన్ని వాటర్ తో కడుగుతున్నాను వాటర్ తో కడిగిన తర్వాత ఇలా అయింది చూడండి